మంత్రి మల్లారెడ్డి గారు, మీరు మల్కాజ్గిరి ఎంపీ అంటే టీడీపీ నుంచి గెలుపొందిన తర్వాత మీరు అంటే తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత మీరు అన్నారు తెలంగాణలో పిచ్చి తుగ్లక్ పాలన ఉంది, హైదరాబాద్ తెలంగాణలో పిచ్చి తుగ్లక్ పాలన ఉంది, తెలంగాణలో పిచ్చి తుగ్లక్ పాలన ఉంది. అప్పుడు నేను ఎప్పుడు అన్నాను, గమ్మ చెప్తూ 2014లో ఎంపీగా గెలిచిన తర్వాత మల్కాజ్గిరి ఎంపీ మనకే తెలుస్తుంది ఇక్కడ ఎంత పిచ్చి తుగ్లక్ పాలన ఉన్నదనేది. ఈ రోజు అదే హైదరాబాద్ లో ఆయన పరిపాలన, ఎవరికి కూడా ఉద్యోగం లేదు, ఎవరికి కూడా పరిపాలన లేదు, ఎవరికి కూడా హైదరాబాద్ లో అనేది బిజినెస్ లేవు, వ్యాపారాలు లేవు, పేద ప్రజలకి. అది ఫస్ట్ ఇయర్ అట్లనే ఉండే, నేను అన్నట్టుగానే ఉండే. కేసీఆర్ పిచ్చి తుగ్లక్ పాలన చేశారు అప్పుడు. పిచ్చి తుగ్లక్ అని అంటే లేను అన్నారు కదా. అరే వినవయ రాఘవ, ఫస్ట్ ఇయర్లో ఉద్యోగాలు రాలేదు, అసలు ప్రభుత్వమే నడిచినట్లేదు అప్పుడు అన్నది కాబట్టి అది అన్న నేను. అంటే కట్టుబడి ఉన్నారు మొదటి సంవత్సరం టీఆర్ఎస్ పాలన కట్టుబడి, నేనే అన్నది కదా అది. అదే దానికి ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నారు, దానికి కట్టుబడి ఇప్పటికి ఉన్నారా? నేను కూడా నేను అన్నదే కదా అది కట్టుబడి, నేనే చెప్తున్నా కదా. ఫస్ట్ ఇయర్ లో అట్లా ఉండే ప్రాబ్లం నాకు కనిపించింది, నేను చెప్పిన ఏం మారలేదు స్వరం. అంటే పిచ్చి తుగ్లక్ పాలనే ఉంది అప్పుడు. ఫస్ట్ ఇయర్ లో నేను టీడీపీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ మీద అప్పుడు అన్నది, దానికోసమే నేను మాట్లాడినా అప్పుడు. అప్పుడు అప్పుడు ఆ పాలన కూడా స్టార్టింగ్ వాళ్ళకు కూడా సరిగా లేకుండే కాబట్టి అది అన్నా నేను. సరే, మీ ఫేమస్ డైలాగు పాలమ్మిన పూలమ్మిన ఆ తర్వాత కష్టపడి పైకి వచ్చాయని చెప్పి అన్నారు కదా. పాలమ్మడం వరకు ఓకే, అందరికీ ఇంటింటికి వెళ్ళి అమ్మడము, ఆ తర్వాత మీ ఫ్యామిలీ అంతా కూడా తిరగడం ఓకే. ఈ పూలమ్మడం కథ ఏంటి సార్? దీని వెనక ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఏం లేదు. చూడు, నేను ఏది చెప్పినా స్వచ్ఛంగా చెప్తా. చెప్పండి. నాది ప్రతిదీ కూడా ప్రజలకంతా నాది ఓపెన్ హార్ట్ కులా దిల్. నేను పూలమ్మిన, నేను ఈ వాడు ఎందుకు ఫేమస్ అయింది కుడతా అది నాకు కూడా తెలియదు. కానీ జనరల్గా మా స్టూడెంట్స్కు నేను ఏం చేసినో చెప్పుకుంటూ వచ్చిన. నేను చిన్నప్పుడు పాలమ్మిన, 70s నుంచి 80 దాకా పాలమ్మిన, 80s నుంచి 90 దాకా బోర్వెల్ నడిపించిన, 90s నుంచి 20 దాకా పూలమ్మిన, 20 నుంచి కాలేజీలు పెట్టి. ఆ పూల బిజినెస్ ఏంటో అర్థం కావట్లేదు సార్ అందరూ చాలా. ఆ పూల బిజినెస్ ఏంటనేది అర్థం కావట్లేదు. 100 ఎకరాలు నా భూమిలో గులాబీ తోట పెట్టినా, రోజు ఒక లారీ పూలు నా తన వెళ్తుంది సార్. పూలమ్మే 100 ఎకరాలు సంపాదించారా? పూలమ్మేటప్పుడే 100 ఎకరాలు ఉందా మీకు? అప్పుడు ఉన్నాయా 100 ఎకరాల్లో పూల తోట ఉండే నాకు. అవును, అట్లాంటప్పుడు పాలమ్మి ఇంత వ్యాపారం చేసిన ఇంత పైకి వచ్చిన అనే బదులు పూలమ్మేటప్పుడే 100 ఎకరాలు ఉంటే అప్పటి నుంచే మీరు భూస్వామి కదా. అవును, మరి కాదంటారు. కాదని ఎవరన్నారు భూస్వామి కాదని? మీరే అన్నారు కదా పాలమ్మిన పూలమ్మిన పెట్టినా అని. పూలు ఎట్లా పాలమ్మే స్థాయి పూల తోట పెడితేనే కదా పూలమ్మిన. పాలమ్మే స్థాయి నుంచి మెడికల్ కాలేజ్ పెట్టే స్థాయికి వచ్చిన అన్నారు. మీరు పాలమ్మే పూలమ్మే స్థాయిలోనే 100 ఎకరాలు ఆసామని చెప్తున్నారు కదా. ఒకటిసారి కరెక్ట్, నువ్వు నన్ను మిస్గైడ్ చేయకు. నేను 70 నుంచి 80 దాకా ఏమమ్మినా పాలమ్మినా, 80 నుంచి 90 దాకా ఏం చేసినా బోర్వెల్ నడిపించినా, 90 నుంచి 2000 దాకా ఏమయ్యా పూల తోట పెట్టినా, 100 ఎకరాలు గులాబీ తోట పెట్టినా. సార్, మాది తమ్మలి కమ్యూనిటీ. మాది తమ్మలి కమ్యూనిటీ అంటారు. తమ్మలి అదొక బీసీడీలో ఒకటి. మాది దాదాపు 50 ఏళ్ళ నుంచి పూల వ్యాపారమే. ఆ సక్సెస్ మంత్రం ఏదో చెప్తే మేము కూడా ఒక మల్లారెడ్డి లాగా ఎదుగుతాం. ఎందుకంటే మేము ఇప్పటికీ పూలు అమ్ముతానే ఉన్నాం, ఇంకా ఏం ఆస్తులు సంపాదించలేకపోతున్నాం. కరెక్ట్ క్వశ్చన్ అడిగిన. చాలామంది పాల వ్యాపారం చేశారు, సక్సెస్ కాలేదు. చాలామంది పూల వ్యాపారం చేశారు, సక్సెస్ కాలేదు. చాలామంది బోర్వెల్ నడిపించారు, సక్సెస్ కాలేదు. చాలామంది చిట్ ఫండ్ నడిపించారు, సక్సెస్ కాలేదు. ఒకటి రామోజీరావు తప్ప చాలామంది స్కూళ్ళు కాలేజీలు పెట్టిరు, సక్సెస్ కాలేదు. అది దాంట్లో కూడా ప్రతి దాంట్లో నేను పూల పాలమ్మేటప్పుడు కూడా 1000 లీటర్ల పాలమ్మిన, బోర్వెల్ నడిపించేటప్పుడు కూడా రోజు 10,000 రూపాయలు సంపాదిస్తుంటే, రోజు 10,000, 80s to 90. గులాబీ తోట పెట్టినప్పుడు కూడా రోజు 20,000 30,000 గులాబీ తోట మోంజాయ మార్కెట్లో పూలు అమ్ముతుంటే నేను రోజు గులాబీ తోట. ఈ శ్రావణ మాసం కార్తీక మాసం వస్తే అసలు పూలు దొరకకపో, 100 ఎకరాల గులాబీ తోట పెట్టాను. అదే జాగాలు ఇప్పుడు కాలేజీలు.